అన్న, మరి మొన్న వాటర్ వచ్చినాయి కదా మొత్తం అంతా, మరి సీఎం గారి సహాయ చర్యలు అంతా బాగానే ఉన్నాయా? నా పేరు ఆలీ అండి, ఇది రామలింగేశ్వరి కృష్ణంగిరే వచ్చింది. సీఎం గారు బాగానే చేస్తున్నారు, ఆహారం కానీ నీళ్ళే కానీ పాలే కానీ బాగానే వస్తున్నాయి, బాగానే ఫుడ్ పరంగా బాగానే ఉన్నారు. ఈ వాటర్ ఈరోజు నిన్న తగ్గింది, ఇళ్ళు కడుక్కొని నిన్న సాయంత్రం వెళ్ళి కరెంట్ నిన్న సాయంత్రం ఇచ్చారు, ఈరోజు ఇంకా కడగాల్సినవన్నీ కడుక్కొని. మరి సీఎం గారు రాత్రి తెల్లవారుజామున వచ్చి అంతా పర్యటించి చూశారు కదా, ఏ సీఎం అయినా ఇలా చేసింది ఉంది ఇప్పుడైనా గతంలో? అంటే 2009లో వచ్చిందండి వాటరు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావటం, అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు చూశారు, దాని తర్వాత మధ్యలో రాలేదు. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది హెవీ వాటర్, ఇప్పుడు బాగానే చూస్తున్నారు. మరి సీఎం గారు అంతా చేసి తిరుగుతుంటే జగన్ గారు ఓన్లీ ఫోటోలకి పోజులు ఇవ్వడానికి చేస్తున్నారు అంటున్నారు, దాని గురించి మీరు అంటారు? అది జగన్ గారి గురించి అంటే మన సైడ్ ఏమి రాలేదు, ఆయన సింగనగర్ సైడ్ వెళ్ళారు. అదే సింగనగర్ కూడా జస్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చి చూశారు. మరి అది రాజకీయ పరంగా మనం మాట్లాడకూడదు, అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మాకు మాత్రం ఫుడ్డు పాలు నీళ్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు బాగానే వస్తున్నాయి. అన్నీ బాగా వచ్చాయండి? బాగానే బాగానే వచ్చినాయి. పొద్దున్నే పాలు టిఫిను వాటర్ బాటిల్, మధ్యాహ్నం భోజనం వాటర్ బాటిల్, సాయంత్రం మూడు పూటలు బాగానే ఇచ్చారు, అది మాత్రం బాగానే. ఇప్పుడు చూస్తుంటే వాటర్ మొత్తం తగ్గిపోయినట్టుంది, ఎప్పుడు తగ్గింది వాటర్? నిన్న పొద్దున్న తగ్గింది, నిన్న మధ్యాహ్నంకి కొద్దిగా క్లియర్ అయింది, రాత్రి కొద్దిగా కింద డౌన్లో ఉంటే మోటార్లతో క్లీన్ చేసి చేస్తారు. నిన్న సాయంత్రం మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళారు వాళ్ళు. అన్న, అది ఇక్కడ అంతా వాటర్ వచ్చింది కదా, మరి సీఎం గారి సహచర్యలు అంతా బాగానే ఉన్నాయి? బాగానే వస్తున్నారు, ఇప్పుడు కూడా అమ్ములు గారు వచ్చి అన్నీ చూసి వెళ్ళారు. మాకు వాటర్ కూడా కడుక్కోడానికి వాటర్ లేవంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి వాటర్ కూడా వదిలిస్తూ ఉన్నారు. వీళ్ళు నిన్న కూడా ఇవన్నీ చెత్త గిత్త అన్ని దగ్గర ఉండి క్లీన్ చేయించారు, అన్నీ అంతా బాగానే చేస్తున్నారు. మరి ఫుడ్ అవన్నీ పాలు వాటర్ ఎనీ టైం పాలు అన్నీ అన్నీ వస్తున్నాయండి, వస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ కడుక్కోడానికి చేయడానికి వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. మొత్తం అన్ని వస్తువులు ఇస్తారు, ఎవరో ఊహించలేదు వాటర్ ఇలా వస్తాయని. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడెక్కడ అలా ఉండిపోయినాయి, అలా ఉండిపోయినాయి అంతే. మరి సీఎం గారు అంతా వచ్చి పర్యటించారు కదా రాత్రి తెల్లవారుజామున, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇదివరకు ఎవరైనా ఇలా చేసి ఉందా? కొంచెం ధైర్యంగా ఉంటుంది, వస్తున్నారు చూస్తున్నారు అని చెప్పి. బాబాయ్ గారు, మరి ఇక్కడ వాటర్ వచ్చినాయి కదా, సీఎం గారి సహచర్యలు అంతా బాగానే చేశారా? ఇంకా బిగినవలేదు కదా, ఇప్పుడే తగ్గింది, రేపు నుంచి కానీ ఏమన్నా రెండు రోజులు పోతే వచ్చి అందరూ ఏంటో అన్నీ అడిగి విశేషాలు ఎవరికి దాన్ని బట్టి ఏం చేయాలో ఏంటో చేస్తారు. తర్వాత చూస్తుంటే వాటర్ అంతా తగ్గినట్టున్నాయి, ఇప్పుడు తగ్గాయి వాటర్ అండి. వచ్చారు రాత్రి ఇంజిన్లు పెట్టి లాగేశారండి, తెల్లారి బట్టి లేవు మేము వచ్చేది అప్పటికి. నైట్ మేము ఉన్నంతసేపు ఉన్నాయి, 7-8 ఉన్నాయి. మరి వాటర్లో ఉన్న రోజులు ఫుడ్ అవన్నీ బాగానే వచ్చినాయి, వాటర్ పాలు బిస్కెట్స్ తీసుకొస్తున్నారు, లేవు ప్యాకెట్లు అవి ఇస్తున్నారు, అవి తీసుకొని తింటున్నారు. మరి బాబు గారు రాత్రి తెల్లవారుజామున తిరిగారు కదా, ఇదివరకు ఎవరైనా అలా తిరిగినట్టుందా ఎప్పుడైనా? ఇప్పుడు లోకడ ఎలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదండి, అయినా అప్పుడు మేము పైన ఉన్నాం, మాకు అసలు లేదు ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఇదే ఘోరమైన పరిస్థితి. బాబు గారు ఇలా చేస్తుంటే జగన్ గారు ఓన్లీ ఫోటోలకి పోజులు ఇవ్వడానికి చేస్తున్నారు అంటున్నారు. గిద్దరమ్మ గారు వస్తున్నారు కదా, ఆయన చెప్తే ఆయన చెప్తేనే కదా పరిశీలించమని చెప్తేనే కదా ఆయన వచ్చేది, ఆయన చూస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన అనుసరులు వీళ్ళంతా వస్తున్నారు, అందరూ చూస్తున్నారు.